సినిమా తర్వాత ఎన్టీఆర్ రేజ్ పాన్ ఇండియాకు చేరింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆ బజ్ ఉంది. అందుకే లోకల్ కథల కంటే కూడా ఇప్పుడు జాతీయ స్థాయి దృక్కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ సినిమాలు తీయాలి, అప్పుడే ఆయన నిలబడతాడు. అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించిన కొరటాల శివ డీలా పడిపోయారు. ఆచార్య ఫ్లాప్ నుంచి ఆయన కోలుకోలేదు, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అందుకే కథ విషయంలో మరింత కసరత్తు చేయడంతో తీవ్ర ఆలస్యమైంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమాపై ఓ అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కే ఎన్టీఆర్ 30 మూవీ ఈ నెల 23న గ్రాండ్ గా ప్రారంభించనున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. మార్చి 3వ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయట. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ పోర్ట్ సెట్ ను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. ఎన్టీఆర్ 30వ సినిమాకు తమిళ యువ సంగీత సంచలనం అనిరుద్ధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్ల వివరాలను ఈ నెల 23న ప్రకటించనున్నారట. ఇటీవలే అమిగోస్ చిత్ర ప్రీ రిలీజ్లో తన నెక్స్ట్ సినిమాపై గోల చేస్తున్న అభిమానులపై ఎన్టీఆర్ సీరియస్ అయ్యారు. తెలుగు సినిమా జాతీయ స్థాయికి చేరిందని, ఇలా తొందర పెట్టడం వల్ల మంచి కథలు రాబంటూ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు తన 30వ సినిమాను పట్టాలెక్కిస్తూ ఉండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.